హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లొనాటిక్స్ ఈ వీడియోలో మనం బ్లాక్ పాంతూ వక్ అండ్ అ ఫర్ ఎవర్ మూవీకి సంబంధించిన లీక్డ్ డిస్క్రిప్షన్లో ఏముందో డిస్కస్ చేద్దాం ఎడిట్లో లీక్ అయిన ఈ డిస్క్రిప్షన్లో స్టోరీ మొత్తం రివీల్ అయింది ఇది ఎంతవరకు నిజమో మనకి తెలీదు సో స్పాయిలర్ అలర్ట్ మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న పాయింట్ మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసినట్లయితే వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను కి పక్కనే ఉన్న బెల్లైకన్ని ట్యాప్ చేసేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఒక లుక్ వేసుకోండి మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి ఆల్ రైట్ లెట్స్ గెట్ బ్యాక్ టు అర్ మెయిన్ కంటెంట్ రైరీ విలియమ్స్ ఏకే ఐరన్ హార్ట్ క్యారెక్టర్ ఈ మూవీలో ఇంపార్టెంట్ రోలే ప్లే చేయబోతుందని లీక్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ క్యారెక్టర్ ఆరిజిన్ స్టోరీని ఇందులో ఎక్స్ప్లోర్ చేస్తారో లేదో తెలియదు కానీ చిన్నప్పటి నుండి తనకి ఎక్సెప్షన్ లైక్యూ ఉంటుంది ఎంసీయూలో రీడ్ రిచర్డ్స్ టోనీ బ్రూస్ షూరీ లానే రైరీ విలియమ్స్ కూడా వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్ క్యారెక్టర్స్ అనమాట ఎంఐటీలో సీట్ కూడా వస్తుంది బట్ తిను ఎంఐటి జాయిన్ అవ్వక ముందు కూడా చాలా స్టోరీ అయితే ఉంది మేబీ ఆ స్టోరీ అంతా ఫ్లాష్ బ్యాక్ లాగా అండ్ ప్రెజెంట్ సిచ్యుయేషన్లో తిను ఎలా ఐరన్ హార్ట్గా మారింది అని నెక్స్ట్ రాబోయే ఐరన్ హార్ట్ సిరీస్లో చూపిస్తారు మనకి మేము ఈ క్యారెక్టర్ మీద ఆరిజిన్ వీడియో చేస్తాం అందులో ఇవన్నీ కవర్ చేద్దాం యాక్ట్రెస్ లేక్ బెల్ ఒక సైంటిస్ట్ రోల్ని ప్లే చేస్తుందంట ఈ మూవీలో నేమైతే తెలీదు బట్ నేనైతే ఆమె నేమ్ లూసియా అని అనుకుంటున్నాను ఎందుకో మీకు వీడియో ఎండింగ్కి అర్థం అవుద్ది ఫర్ టైమ్ బీయింగ్ మనం ఈ క్యారెక్టర్ని లూసియా అని పిలుచుకుందాం లూసియా తన టీంతో కలిసి ఓషన్స్లో అండర్ వాటర్ వైబ్రేనియం కోసం వెతుకుతూ ఉంటుంది రైరీ విలియమ్స్ ఒక స్పెషల్ డివైస్ని అయితే క్రియేట్ చేస్తుంది ఆ డివైస్తో ఎర్త్ మీద వైబ్రేనియం రిజర్వ్స్ని కనిపెట్టొచ్చు ఆ డివైస్ హెల్ప్తోనే లూసియా వైబ్రేనియం వెతకడానికి వెళ్తుంది సో ఇక్కడ చిన్న బ్యాక్ స్టోరీ కూడా ఏమైనా ఉండే ఛాన్స్ ఉంది లైక్ ఒక వైబ్రేనియం ఆస్ట్రాయిడ్ ఆర్ మెట్యూర్ ఎర్త్ మీద పడటం వలన మనకి ఎర్త్ మీద వైబ్రేనియం అనేది ఏర్పడింది అండ్ ఆ పడిన ప్లేస్ వకాండా కావడం వలన వకాండా కింగ్డమ్ బాగా రిచ్ ప్రాస్పరస్ అండ్ టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్గా బిల్డ్ అయింది ఇది ఇప్పటి వరకు మనకు తెలిసిన స్టోరీ అయితే బ్యాక్ స్టోరీలో డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఏం చూపించవచ్చు అంటే ఏ పార్ట్ ఆఫ్ ఆస్ట్రాయిడ్ వకాండలోనే కాదు పెసిఫిక్ ఓషన్లో కూడా పడింది అది కూడా అండర్ వాటర్ సీక్రెట్ వరల్డ్ అయిన అట్లాంటిస్ దగ్గర సో భూమి మీద ఒక అండ ఎలా డెవలప్ అయిందో అలానే అండర్ వాటర్ అట్లాంటిస్ కూడా టెక్నాలజికల్గా చాలా డెవలప్ అయ్యి ఉంటుంది అప్పుడు మనకి ప్రెజెంట్ అట్లాంటిస్ సిటీ చూపిస్తారు సేమ్ మనం ఆక్వామ్యాన్లో చూసినట్టు ఒక బ్యూటిఫుల్ అండర్ వాటర్ వరల్డ్ లాగా అయితే ఇది ఉంటుంది ఈ అట్లాంటిస్ సిటీ ఇప్పటిదాకా వరల్డ్కి కనిపించకుండా ఎనానిమస్గా ఉంది ఎప్పుడైతే లూసియా టీమ్ ఈ అండర్ వాటర్ వరల్డ్ని కనిపెడతారో అది అట్లాంటిస్ కింగ్ అయిన నేమర్కి తెలుస్తుంది నేమర్కి లూసియా టీమ్కి ఫైట్ జరిగి లూసియా టీం మొత్తాన్ని చంపేస్తాడు నేమర్ ఫర్ ఇన్ఫర్మేషన్ కామిక్స్ ప్రకారం నేమర్ ఇస్ ద ఫస్ట్ మ్యూటెంట్ అనమాట సో మ్యూటెంట్స్ కోసం కూడా గట్టి రిఫరెన్సెస్సే ఇస్తారు తర్వాత ఆడియన్స్కి రివీల్ అయ్యే ఇంకో ట్రూత్ ఏంటంటే వకాండా అండ్ అట్లాంటిస్ పీపుల్ ఒకరికొకరు ముందే పరిచయం ఉంటుంది నేమర్ ఏదో విషయంలో వకాండాని హెల్ప్ చేయమని అడుగుతాడు కానీ వీళ్ళు అనమాట ఆన్ ద అదర్ హ్యాండ్ ఒకలో టిచాలా ఏకేఏ బ్లాక్ ప్యాంతర్ సమ్ డిసీజ్ వచ్చి చనిపోయినట్టు చూపిస్తారు ఇక్కడ మేజర్ హోమేజ్ సీన్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ లీక్డ్ సెట్ ఇమేజెస్లో చూసాం ఒకండ కింగ్ రూమ్ అంతా టిచాలాకి గుర్తుగా చేంజెస్ని చేసి ఉంటారు తను చనిపోవడం ఒకడాకి రిప్లేస్ చేయాలని ఒక లాస్ అన్నమాట ఎంఐటీలో ఉన్న రైరీ విలియమ్స్ ఐరన్ మ్యాన్ ఇన్స్పిరేషన్తో ఒక సూట్నైతే తయారు చేసుకుంటుంది అది కూడా పాత కార్ స్పేర్ పార్ట్స్తో వైబ్రేనియంని ట్రేస్ చేయగలిగే డివైస్ని తయారు చేసి లూసియాకి ఇచ్చింది రైరి విలియమ్స్ అని తెలుసుకున్న నేమర్ తనని కూడా చంపడానికి వస్తాడు షూరి వచ్చి రైరి విలియమ్స్ని సేవ్ చేసి ఒకకి తీసుకుని వెళ్తుంది ఆల్రెడీ లీక్డ్ సెట్ ఇమేజెస్లో షూరిని ఎంఐటి దగ్గర చూసాం ఒక వచ్చిన తర్వాత షూరీ విలియమ్స్ కోసం వైబ్రేనియంతో చేసిన ఒక ఆర్మర్ని ఇస్తుంది ఐరన్ హార్ట్ ఆర్మర్ అనమాట కామిక్స్ ప్రకారం ఐరన్ హార్ట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరు టోనీ పోలోగ్రామ్ రిప్రజెంటేషన్ అండ్ వాయిస్ కూడా టోనీ స్టార్క్ వాయిస్ లానే ఉంటుంది మరి ఈ మూవీలో ఏం యూజ్ చేస్తారో చూద్దాం ఒకండ అండ్ అట్లాంటిస్ వార్ డిక్లేర్ చేసుకుంటారు ఒకండని సేవ్ చేయడం కోసం షూరియే బ్లాక్ ప్యాంతర్ అవ్వాలనుకుంటుంది బట్ అప్పటికే సీక్రెడ్ ఫ్లవర్స్ అనేవి ఉండవు కదా సో సింథటిక్గా షూరియే ఆ సీక్రెడ్ ఫ్లవర్స్ని తయారు చేస్తుంది అయితే ఈ ఫ్లవర్ తీసుకున్నప్పుడు అందరూ యాంగ్సెస్ట్రల్ ప్లేన్కి వెళ్తారు కదా బ్లాక్ పాంతర్ వన్ మూవీలో టీచర్లాకి వాళ్ళ ఫాదర్ కనిపిస్తారు అక్కడ సేమ్ అలానే సూర్య యాంగ్సెస్ట్రల్ ప్లేన్కి వెళ్ళినప్పుడు తన బ్రదర్ అయిన టీచర్లా కనిపిస్తాడేమో అని వెయిట్ చేస్తుంది బట్ టు హర్ సర్ప్రైజ్ కిల్ మోంగర్ వస్తాడు కిల్మాంగరే షూరిని గైడ్ చేస్తాడనమాట బ్లాక్ పాంతర్గా మారడానికి షూరి తన ఓన్ బ్లాక్ ప్యాంతర్ సూట్ని తయారు చేసుకుంటుంది అట్లాంటిస్ అండ్ వకాండ మధ్య పెద్ద క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్లో షూరి మదర్ చనిపోతారు హాఫ్ ఆఫ్ ద ఒకాండ అంతా ఫ్లడ్స్లో మునిగిపోద్ది చాలా పెద్ద వైట్ తర్వాత షూరి నేమర్ని డిఫీట్ చేస్తుంది కానీ చంపదు నేమర్ కూడా తన మిస్టేక్ని రియలైజ్ అవుతాడు ఎంబాకుని వకాండాకి కొత్త కింగ్ చేస్తారు ఎంబాకు రోల్ని ప్లే చేసే యాక్టర్ విన్స్టన్ డ్యూక్ రీసెంట్గా మార్వెల్ కొత్త మూవీస్కి సైన్ చేశారు అండ్ అతని పే కూడా పెరిగింది సో అప్పుడే అందరూ గెస్ట్ చేశారు ఈ యాక్టర్కి ఇంపార్టెంట్ రోల్ ఇచ్చారు అని అంతా కూల్ అయ్యాక ప్రజెంట్ షూరీ బ్లాక్ ప్యాంతర్గా ఉంటుంది అండ్ టిచాలా వైఫ్ అయినా నాకే రివీల్ చేస్తుంది ఏంటంటే తనకి టిచర్లకి ఒక బేబీ బాయ్ పుట్టాడు అని సో ఇప్పుడు మనం ఆ సైంటిస్ట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఆవిడ పేరు లూసియానా లేకపోతే వేరే ఏదైనా ర్యాండమ్ సైంటిస్ట్ అనేది మనకి ఇంకా క్లారిటీ లేదు మీరు అడగచ్చు ఒకవేళ ఆ సైంటిస్ట్ పేరు లూసియా అయితే ఏంటి కాకపోతే ఏంటి అని ఒకవేళ ఆ సైంటిస్టే లూసియా అయితే స్టోరీ చాలా ఎక్సైటింగ్ టర్న్స్ని అయితే తీసుకుంటుంది ఎందుకంటే లూసియా పూర్తి పేరు లూసియా వాన్ బార్డస్ ఈ క్యారెక్టర్ విక్టర్ వాన్ డూమ్ ఏకే డాక్టర్ డూమ్కి రిలేటివ్ డాక్టర్ డూమ్కి మినిస్టర్గా సర్వ్ చేస్తూ ఉంటుంది కామిక్స్లో మూవీ స్టార్టింగ్ నుండి లూసియాని నిక్ నేమ్ ఆర్ అలియాజ్ నేమ్తో పిలిచి క్లైమాక్స్లో ఈవిడ నన్ అదర్ దాన్ లూసియా వాన్ బార్డర్స్ అని రివీల్ చేసే ఛాన్స్ ఉంది ఇంకో ఫ్యాక్ట్ ఏంటంటే కామిక్స్లో ఈ క్యారెక్టర్ ఫస్ట్ అపీరియన్స్ ఇచ్చిన కామిక్ బుక్ పేరు అవెంజర్స్ సీక్రెట్ వార్స్ అండ్ కామికాన్లో సీక్రెట్ వార్స్ గురించి కూడా అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఉంది సో ఇప్పుడు జాయినింగ్ డాట్స్ లాగా అన్నీ కలుస్తున్నాయి ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్ నౌ బ్లాక్ పాంతర్ వక్ అండ్ ఆఫ్ ఫర్ ఎవర్ క్రెడిట్ సీన్కి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా లీక్ అయింది దాని మీద కూడా వీడియో ఒకటి చేస్తాం అది మిస్ అవ్వండి పోస్ట్ క్రెడిట్ సీన్ గురించి తెలిస్తే మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు దట్స్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ ఫాలోజ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీలో నటిక్స్ సైనింగ్ ఆఫ్ మీ మూవీలు నటిక్స్